సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ముస్తాబాద్ ఎంపీపీ శరత్రావు జెడ్పీటీసీ నర్సయ్య. ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 9 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కులను ఎంపీపీ జనకామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు తదితరులు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన సమయంలో వారి కుటుంబాలకు చేయూతనిచ్చేలా ఈ పథకం సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సురేంద్రరావు, సర్పంచ్ పోరం అధ్యక్షుడు కిషన్ రావు, మిగతా సర్పంచులు గాండ్ల సుమతి రమేష్, రవీంద్రరెడ్డి, కోఆప్షన్ సభ్యులు షాదుల్లా, బాలకిషన్, మంచుల, నరసింహులు తదితరులు ఉన్నారు. మిగతా పైసలు అమౌంట్ ఏవైతే ఉన్నదో లేని నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం నుంచి మళ్ళీ కూడా చెక్కు రావడం జరుగుతుంది. కూడా ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారి నిధుల నుంచి ప్రతి నెల నెల కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ముస్తాబాద్కి 10 లక్షలు రావడం చాలా గర్వకారణం. కూడా ముఖ్యమంత్రి గారిని కానీ కేటీఆర్ గారిని కానీ అందరూ మీరు వారి మీద ఎప్పటికి కూడా మీ ఆశీర్వాదం ఉండేటట్టు మీరు గుర్తు చేసుకోవాలి. మీ ఆశీర్వాదం ఎప్పుడుంటే ఇలాంటి చెక్కులు కాదు పేదవాళ్ళ కోసం ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా వారు ముందుండి చేయగలుగుతారు. ఎందుకంటే వారు ఒక సీఎం రిలీఫ్ ఫండే కాదు పేదవాళ్ళ కోసం కళ్యాణ లక్ష్మి కానీ రైతుల కోసం రైతు బీమా కానీ ఇవన్నీ కూడా వారు చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఇంకా పేదవాళ్ళ కోసం ఎవరికి ఆపదొచ్చినా కూడా కేటీఆర్ గారు ప్రతి క్షణం కూడా ఎవరికి ఆపదొచ్చిన హాస్పిటల్ కానీ ఏది కానీ వారు ముందుండి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టు గోపాలరావు గారు కానీ అలాగనే నరసన్న గారు కానీ ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలా నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అనేది ఆ కుటుంబానికి ఎంతో అండా ఇవ్వాలి, ఎంతో భరోసా. చాలా వ్యాధులు ఆరోగ్యశ్రీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకమైన యాక్సిడెంట్ కానీ ఇంకేమన్నా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకు ఆరోగ్యశ్రీలు లేదు కాబట్టి అట్లాంటి వాటికి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు పెట్టి చేయించుకున్నట్టయితే మనం ఆ హాస్పిటల్కి పోయినాకైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీలు ఉందా లేమా అని తెలియదు. ఆపద అట్లాంటిది, ఆ ఆపదలో మనం ఇక్కడనో అక్కడనో పైసలు మోపు చేసుకొని ఆపద ఎలా తీసుకొని ఆరోగ్యం మంచిగా చేసుకున్నాక గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ నుంచి ఈ చెక్కులు పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఖర్చు పెట్టుకొని జేబు నుంచి ఏదైతే అప్పో సపో జేబు నుంచి తెచ్చుకున్న పైసలకు మళ్ళీ మనం హాస్పిటల్ బిల్స్ తీసుకొచ్చినట్టయితే మళ్ళీ ఆ డబ్బులు హాస్పిటల్ బిల్ దాంట్లో ఆ పరిస్థితిని బట్టి ఆ చికిత్సకయ్యే ఖర్చులు ఎంత అవుతుంది అనేది బట్టి దాని ప్రకారం సగమో ముప్పో రావడం జరుగుతుంది. నిజంగా కూడా ఇది పెద్ద మానవతా దృక్పథం ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన అని చెప్పవచ్చు. ఆ చెక్కులు తీసుకున్న వాళ్ళకి మనం అంతా బాధితులకు అండగా నిలుద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో ఏ పేద ప్రజలకు ఇబ్బంది అయినా మనం ఉన్నామనే ధైర్యాన్ని కల్పించినందుకు అటు మంత్రి గారికి ఇటు ముఖ్యమంత్రి గారికి ఈ ఇవి ఎంట ఎంట ఫైళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన మా పార్టీ ప్రజలకు కానీ పార్టీ ప్రెసిడెంట్కి కానీ ఈ సేవ చేస్తున్న అందరికీ కూడా మేము పార్టీ పరంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.